స్టార్ కిడ్స్ లాంచింగ్ పాయింట్ గా పనిచేసిన రీసెంట్ మూవీ దొరసాని బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ ను 10 రోజులు ముగిసే సమయానికి కంప్లీట్ చేసుకుంది. సినిమాను మొత్తం మీద 4.5 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కించగా సినిమాను ఓవరాల్ గా 2.6 కోట్ల రేంజ్ కు అమ్మారు. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 3.5 కోట్లకు అటు ఇటుగా టార్గెట్ తో బరిలోకి దిగగా 10 రోజులు ముగిసే సమయానికి టోటల్ గా ఈ సినిమా 1.11 కోట్ల షేర్ ను మాత్రమే 2 తెలుగు రాష్ట్రాల్లో సాధించింది. ఇక టోటల్ గా వరల్డ్ వైడ్ గాను ఈ సినిమా 1.27 కోట్ల షేర్ ను మాత్రమే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 2.31 కోట్ల వరకు ఉందని సమాచారం. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా అందుకోలేక సగం వరకు నష్టాలను దక్కించుకుని డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిందని చెప్పవచ్చు. బడ్జెట్ దృష్ట్యా, ప్రీ రిలీజ్ బిజినెస్ దృష్ట్యా కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేని కలెక్షన్లను ఈ సినిమా సాధించింది. ఈ సినిమాకు మరీ తీసి పారేసే రివ్యూలు కూడా ఇవ్వలేదు రివ్యూవర్స్. మినిమం 2.75 స్టార్ రేటింగ్ ను అందరూ ఇవ్వగా బాక్సాఫీస్ దగ్గర సినిమా లాంగ్ రన్ లో పుంజుకుంటుంది అనుకున్నా కానీ ఏమాత్రం కలెక్షన్లను సాధించలేక వర్కింగ్ డేస్ లోనే చేతులెత్తేసింది ఈ సినిమా. దాంతో 10 రోజులు ముగిసే సమయానికి పరుగును పూర్తిగా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా స్టార్ కిడ్స్ కి లాంచింగ్ ప్యాడ్ గా ఏమాత్రం పనిచేయలేదని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.